ఎంతటి విషపం కరిచినా ఇలా చేసి ప్రాణాలు రక్షించుకోవచ్చట. మరి అది ఎలాగో చూద్దామా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య 2 లక్షలని అంచనా. మన దేశంలో దాదాపు 250 జాతులు పాములు ఉన్నప్పటికీ వాటిల్లో 52 విషపు సర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కలిగించున్నవి. అవి కరిస్తే మ్యాక్సిమం 3 గంటల్లో మనిషి చనిపోతాడు. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు. కరిచిన పాము విషపుదా మామూలుదా అని ఎలా తెలుసుకోవాలంటే అది కరిచిన చోట ఎన్ని ఘాట్లు ఉన్నాయో చూడాలి. 1 లేదా 2 ఘాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, 3 అంతకంటే ఎక్కువ ఘాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి. విషపు పాము కరిస్తే కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళ్తుంది. అక్కడి నుండి గుండెకు, గుండె నుండి అన్ని శరీర భాగాలకు చేరుతుంది. ఇలా విషం అన్ని శరీర భాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం. విషపు పాము కరిచిన వెంటనే కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడు కట్టాలి. సూది లేని సిరంజిని తీసుకుని ఆ ఘాట్లో ఓ ఘాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి. మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది, అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా 2-3 సార్లు 2 ఘాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి స్పృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కొరల్లో ఉంచుకునే విషం 0.5 ml నుండి 2 ml వరకు మాత్రమే. ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA 200ను 5 ml బాటిల్ ఉంచుకోవాలి. దీని ఖరీదు 5 నుండి 10 రూపాయలే. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకు ఒకసారి 3 సార్లు వేస్తే పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. 10 మందికి తెలియజేయండి. గుర్తుపెట్టుకోండి, షేర్ చేయండి.